ద్రోణి ఎఫెక్ట్తో తెలంగాణలో వానలు దంచేస్తున్నాయి. ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వాన పడింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాన బీభత్సంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సిరిసిల్ల జిల్లాలో గంటసేపు ఏకధాటిగా వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నీళ్లు నిండాయి. ధాన్యం రాసులన్నీ తడిసిపోయాయి. అటు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో అత్యధికంగా 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నార్నూర్ మండలంలో 20.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు పెద్దపల్లి జిల్లాలో పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి చెందాడు.